ఏసీల డాక్టర్లు మనకు రెండు పోస్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న డాక్టర్లు ఇదివరకు మంచిగా పనిచేసేది. ఆ డాక్టర్ గారు ఈ డిప్యూటేషన్ మీద పోవటం వల్ల ఈ హాస్పిటల్కు డాక్టర్కు ఒక కన్సల్టెడ్ విద్యలో ఒక డాక్టర్ నియమించారు. ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఒక్క డాక్టర్ కూడా ఈ పిఎస్సికి రాకుండా, పేషెంట్లకు ఓపీ చూడకుండా, తర్వాత కోవిడ్ ఇంజెక్షన్లు వేసుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. స్టాఫ్ వస్తుంది కానీ డాక్టర్ గారు లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. ఈ విషయాన్ని డిఎండిచ్ఓ గారికి, డిప్యూటీ డిఎండిచ్ఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వెంటనే ఇక్కడ డాక్టర్ను, రెగ్యులర్ డాక్టర్ను నియమించాలి. ఎందుకంటే వాళ్ళు డిప్యూటేషన్లన్నీ క్యాన్సిల్ చేసి మరి ఆ డాక్టర్లు వచ్చేటట్టు చేయాలి. తర్వాత ఇక్కడ ఉండవలసిన స్టాఫ్ను మన హెల్త్ సూపర్వైజర్ గారిని కూడా మనకు అక్కడికి పంపించడం జరిగింది. ఏది డిప్యూటేషన్ మీద, తర్వాత ఏహెచ్ఓ మన వెంకటేశ్వర్ల గారిని కూడా పాలకుర్తికి డిప్యూటేషన్ మీద పంపడం జరిగింది. వారు కూడా అందరినీ కూడా డిప్యూటేషన్ మీద పోవటం వల్ల ఇక్కడ ఈ హాస్పిటల్కు అందరూ డిప్యూటేషన్ మీద పోయి అన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. తర్వాత ఏఎన్ఎంలు కూడా ఒక 22-23 మందికి ఒక 10-12 మంది ఉండటం జరిగింది. అవి కూడా ఈరోజు తక్కువనే మనకు ఏఎన్ఎంలు స్టాఫ్ తక్కువ ఉన్నది, స్టాఫ్ నర్సు కూడా ఇంకా కొంతమంది స్టాఫ్ కూడా తక్కువ ఉన్నది. వీరినందరినీ కూడా నియమించి, ఎందుకంటే ఈ 1964 ఏర్పడినటువంటి పిఎస్సి అన్ని దిక్కులకు ఇది వైద్య సౌకర్యాలు అందించిన పిఎస్సికి ఈరోజు డాక్టర్లు లేక, స్టాఫ్ లేక చాలా ఇబ్బందులలో ఈ పిఎస్సి ఉన్నది. వెంటనే ఇక డిఎండిచ్ఓ గారు, కలెక్టర్ గారు కల్పించుకొని ఇక్కడ మాకు ఈ పిఎస్సికి రెగ్యులర్ డాక్టర్లను నియమించి, స్టాఫ్ను నియమించుకొని వెంటనే ఈ పిఎస్సి మంచిగా నడిచేటట్టు, ఎందుకంటే పేషెంట్లు కూడా రోజుకు 200-300 మంది, 36 గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇక్కడికి చాలామంది పేషెంట్లు వస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అందరూ వచ్చే వస్తారు కాబట్టి మనకు డాక్టర్ను వెంటనే నియమించి, స్టాఫ్ను వెంటనే నియమించి ఈ పిఎస్సి మంచిగా నడిచే వీలుగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ